రైట్గా నేడు జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ శాసన మండలిని రద్దు చేస్తూ అధికారం వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన టీడీపీ ఎల్పీ సమావేశంలో మండలి రద్దు, సెలెక్ట్ కమిటీ, రాజధాని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించాయి. సంఖ్యాబలం వైసీపీకే ఉన్నందున అసెంబ్లీకి హాజరైనా పెద్దగా ఉపయోగం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ హాజరైనా మండలి రద్దు నిర్ణయంలో భాగస్వామ్యం అయినట్లవుతుందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భావించారు. రైట్, ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ శాసన మండలిని రద్దు చేస్తూ అధికార వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మండలి రద్దు, సెలెక్ట్ కమిటీ, రాజధాని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించారు. సంఖ్యాబలం వైసీపీకే ఉన్నందున అసెంబ్లీకి హాజరైనా పెద్దగా ఉపయోగం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ హాజరైనా మండలి రద్దు నిర్ణయంలో భాగస్వామ్యం అయినట్లవుతుందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భావించారు. జరిగిందో సభ్యులందరం కూడా రేపు జరిగేటువంటి అసెంబ్లీని బాయ్కాట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి, ఏదైతే ఈవేళ అసెంబ్లీని జగన్మోహన్ రెడ్డి తన సొంత జాగీరుగా, తన సొంత లోటస్ పండ్లాగా మార్చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరం కూడా చూసాం, గతంలో అసెంబ్లీని మనం నడపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని రోజులు నడపాలనేది బీఎస్సీ మీటింగ్లో మనం డిసైడ్ చేసేవాళ్ళం. అదేవిధంగా అసెంబ్లీలో కూడా చర్చనీయాంశాలు, అంటే ఏదైతే ఎజెండా ఏదైతే ఉందో మరి దాన్ని కూడా మన బీఎస్సీలో డిసైడ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా బీఎస్సీని పక్కన పెట్టేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏమాత్రం కూడా పాటించకుండా అప్రాస్వామికంగా ఈవేళ ఏదైతే అసెంబ్లీని నిర్వహిస్తున్నారో దాన్ని ఖండిస్తూ రేపు బాయ్కట్ చేయాలని. అదేవిధంగా రెండవది, ఈవేళ ఏదైతే శాసనసభ, శాసన మండలి రెండు కూడా మరి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సభలు. శాసనసభ వ్యవహారాలు మండలిలో కానీ, మండలికి సంబంధించినటువంటి వ్యవహారాలు శాసనసభలో కానీ చర్చించడానికి ఏ విధమైనటువంటి రైట్ లేనటువంటి పరిస్థితి. అటువంటి రైట్ లేనటువంటి పరిస్థితిని ఈవేళ మరి ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్రాస్వామికంగా మండలికి సంబంధించినటువంటి విషయాల్ని రేపు ఏదైతే శాసనసభలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారో, ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ఈ ప్రభుత్వ అసెంబ్లీలో మనం పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో రేపు బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు టీడీఎల్పీ మీటింగ్ ఏదైతే జరిగిందో సభ్యులందరం కూడా రేపు జరిగేటువంటి అసెంబ్లీ